ఈ రోజే డౌట్ నాట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. మనకి ఇచ్చిన ప్రశ్న, క్రింది వాక్యాలకు ఏదేని ఉదాహరణతో సమర్థించండి. రుణ సంఖ్య కన్నా 0 పెద్దది. మనకి ఇచ్చిన వాక్యం ఏంటి? రుణ సంఖ్య కన్నా 0 పెద్దది అట. చూడండి, రుణ సంఖ్య కన్నా ఏం పెద్దది? 0 పెద్దది. ఇప్పుడు రుణ సంఖ్యను తీసుకుందాం. ఒక రుణ సంఖ్య, ఉదాహరణకి ఒక రుణ సంఖ్య -3 అనుకుందాం. ఇప్పుడు సంఖ్యారేఖ మీద గుర్తించి మనం ఏది పెద్దదో చూద్దాం. ఒక సంఖ్యారేఖను తీసుకుని దాని మీద 0, 1, 2, 3, 4 ఇలా ఎక్కడి వరకు ఉంటాయి? ప్లస్ అనంతం, ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఎడమవైపు -1, -2, -3, -4, -5 ఇలా ఎక్కడ వరకు ఉంటాయి? -∞ వరకు ఉంటాయి. ఇప్పుడు మనకి ఏమని అడుగుతున్నారు? రుణ సంఖ్య కన్నా 0 పెద్దది. మనకి సంఖ్యారేఖ మీద కుడివైపుకు వెళ్లే కొలది విలువలు ఏమవుతాయి? పెరుగుతాయి. కాబట్టి ఇక్కడ 0 ఎక్కడుంది? మధ్యలో ఉంది సంఖ్యారేఖ మీద. ఇప్పుడు -3 రుణ సంఖ్య అనేది 0కి కుడివైపునుందా ఎడమవైపునుందా? ఎడమవైపునుంది. కాబట్టి ఎడమవైపుకి వెళ్లే కొలది విలువ తగ్గుతుంది. తగ్గుతుంది కాబట్టి మనకి ఏమవుతుంది? 0ఏ పెద్దది అవుతుంది. -3 < 0. -3 కంటే 0 పెద్దది. ఇప్పుడు చూడండి, ఏమని ఇచ్చారు? రుణ సంఖ్య కన్నా 0 పెద్దది. మనకి రుజువైంది కదా, రుణ సంఖ్య కన్నా 0 పెద్దది. ఎందుకు? మనకి కుడివైపుకి వెళ్లే కొలది ఏమవుతాయి? విలువ పెరుగుతుంది. కాబట్టి రుణ సంఖ్య కన్నా 0 పెద్దది. ఈ రోజే డౌట్ నాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.